నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై సిపిఓ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు పీయూష్ కుమార్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు. వెలుగొండ ప్రాజెక్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అంతర్జాతీయ ప్రసంగికులు జాన్ వెస్లీ మరియు అధికారులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. నగరంలోని సిపిఓ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు పీయూష్ కుమార్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. That election is also a very formal function. You know, needless to say that for election work you are under these. So this is our call center number. So I think that CEO that Sindhu Gurat has informed. Yeah. So I think he'll also be well known for communicating and so distinguished. But lot of phones and all have been coming up. In fact, CEO Chipset Turinda, he had put one phone number. On that itself, hundreds of phone calls came. So that issue shows that people are in the dark, they do not know where to go, what to do, despite all the ID applications and technology being there. So this call center, you will have to put at least 3-4 persons who can actually, that the phone call comes, rather than routing the complaint, if they can go on the net and check up where they are going. Suppose some simple query is there, that I so and so from this thing or my pick number is there, which polling station I belong to. So that on the if a computer terminal is given, that can be checked and the answer can be given there itself. That will resolve many of the problems if they do not know that they have shifted from somewhere and their vote is there or they want it here or some other query. So some other chip sign kali kaabatti pradhamandiri change. ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ చినమల్లేశ్వరం కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 187, 179లలో ఎన్ఎస్పీకి చెందిన సుమారు 4 ఎకరాల స్థలంలో పక్కనే ఉన్న చిన్నమల్లేశ్వరం కాలనీలో అర్హులైన కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యను ఆర్డీఓ పెంచల్ కిషోర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం
చిరంజీవి గారు ఇచ్చారంట పట్టా. చిరంజీవి గారు పట్టాలు ఇచ్చారంట. ఎంఆర్ఓ గారికి రాజకీయ నాయకులకి చెప్పేది ఏంటంటే మాది 182/1 మావి పట్టా భూములు. మా దాంట్లో ఎంఆర్ఓ గారు డీకే అని పట్టాలు ఇచ్చారు. అది ఎంతవరకు న్యాయం అది వచ్చి సర్వే చేసి మాది మాకు ఇప్పించాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. పేరు నా పేరు ఏడుకొండలు. మా అక్కగారికి ఇచ్చింది కట్నం కింద ఇచ్చాం. రిజిస్ట్రేషన్ మా అక్కగారి కట్నం కింద ఇది రిజిస్టర్ చేసి ఇచ్చాం. కట్నం కింద ఇచ్చింది ఇది. దాన్ని వచ్చి ఇప్పుడు పట్టాధికారులు తీసుకొచ్చి ఇక్కడ స్థానికులు అధికారులు ఎవరు పట్టించుకోకుండా వచ్చి దౌర్జన్యంగా మాకు 2006 కొన్నాం సార్. వాటికి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ భూమి అని చెప్పి మేము వస్తా పోతా చూసుకుంటా ఉన్నాము. కానీ ఇప్పటికైతే ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం సర్వే చేసి 150 మందికి మొత్తం జనాలను మొత్తం నెగదొల్లకి వాళ్ళ రేత్రి పుట్టకొడుకుల్లాగా లేపకొచ్చి గుందలు రేకులు మొత్తం కంప్లీట్గా మా రిజిస్ట్రేషన్ భూమి పట్టా నేను ఒరిజినల్గా ఉంది. మేము మొత్తం ప్లానింగ్ చూసాం, అన్నీ చూసాం. కానీ మేము కడుపు కట్టుకొని కూడి తిని తినక సంపాదించుకొని ఆ రోజు 15 సంవత్సరాల నాడు 4 లక్షలు పోసుకుంటే ఇవాళకి ఎంత అవుతుందో మేము మా బాధ కాకుండా పోతుంది. కానీ మేము మొత్తం లేవిట్లు మొత్తం చూసాం. ప్లానింగ్ కూడా ఒంగోలు టౌన్ ప్లాన్ మొత్తం చూసాం. టౌన్ ప్లాన్ మొత్తంలో కూడా అసలు మాది 82 నెంబరు 182/1A మొత్తం మాకు గవర్నమెంట్ భూమి అసలు లేనే లేదు. మాకు అది కరెక్ట్గా మాకు న్యాయం జరగాలని చెప్పి ఒంగోలు నగరంలో నగరానికి చివరనున్నటువంటి కేశవరాజు గుంట చిన్నమల్లేశ్వర కాలనీలో మరి మా దళితవాడకు సమీపంలో ఎన్ఎస్పి వారికి సంబంధించినటువంటి కొంత భూమి ఉంది. మరి దీనికి పాలకవర్గ పెత్తందారులు అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది చోటా నాయకులు పాలకవర్గ పెత్తందారుల మద్దతుతో ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారని దొంగ పట్టాలు సృష్టించుకొని మా కాలనీకి సమీపంలో మా కాలనీకి సంబంధించినటువంటి మా కాలనీకి రావాల్సినటువంటి ల్యాండ్లో పాకాలేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇది వారం రోజుల నుంచి జరుగుతుంటే జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మరి జిల్లా అధికారులు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, తహసీల్దార్ గారు అయితేనేమి కనీసం ఎవరైనా తలెత్తి చూడని పరిస్థితి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాలో ఎంతోమందికి ఇల్లు లేక ఇక్కడ నుంచి చూసి బ్యాక్ సైడ్ స్థలం అంతా ప్రాపర్టీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకున్నారు సార్. అది మేము అంటే ఆల్మోస్ట్ పేదలకు ఇవ్వాల్సిన ప్రాపర్టీని కొంచెం డబ్బున్న వాళ్ళకి ఇచ్చినట్లుగా అక్కడ జరుగుతుంది. మీరు న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చారా, గత నుంచి అక్కడే ఉన్నారమ్మా? గత నుంచి అక్కడే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మేము సుమారు 8 సంవత్సరాల నుంచి. పోతే మేము గత 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు లైన్ లేక తుఫాను ముందు నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. పోతే మాకు అందాల్సింది అంటే ఒకే కుటుంబంలో 2 ముగ్గురు పిల్లకాయలు ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఒకే పట్టా ఇచ్చారు. కానీ 2 ముగ్గురికి తక్కిన వాళ్ళకి ఆడుంటారు అనేది సమస్య. మేము గతంలో 2 సార్లు 3 సార్లు మేము గుడిసిలేసాం. వేసినా కూడా తొలగించారు. ఎందుకు తొలగించారో మాకు తెలియదు. అడిగాం, ఎమ్మెల్యే అడిగాము, ఎంపీని అడిగాము, ఎమ్మెల్యేని ఆర్డీఓ గారికి పోయాం. అయితే అయ్యా ఇది కాదు, ఇది ఈ నెంబరు ఫలానా ఎన్ఎస్పి కాలం కింద వదిలేరు, ఇవి మీకు రావటం కుదరదన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఎటువంటి కుంభకోణం జరగలేదని సుప్రీంకోర్టు తీర్పునివ్వటం హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మోడీపై బీజేపీపై అక్రమంగా 36 కేసులు పెట్టిందని సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు సగ్గం శ్రీనివాసరావు, కనమాల రాఘవులు, తానికొండ సురేష్ యాదవ్, గుర్రం శ్రీమన్నారాయణ, డేగా సురేష్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ఈరోజు రాఫెల్ యుద్ధ విమానాల మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా
భారతీయ జనతా పార్టీ మీద అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని మరి ఈరోజు ఇక రాఫెల్ యుద్ధ విమానాల మీద చాలా అక్రమాలు జరిగినాయి, దాంట్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి దాదాపుగా ఎవరైతే వాళ్ళు ఒక 36 పిటిషన్లు కోర్టులో వేయటం, ఈరోజు సుప్రీంకోర్టు దానికి తగ్గట్టుగా వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టిగా ఈరోజు ఆ కేసును కొట్టేయడం జరిగింది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది, ఏదైతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయనవసరం లేదు, దాని గురించి మీరు కోర్టులో ఇటువంటి పిటిషన్ వేయడానికి కూడా మీరు అర్హులు కాదు. దాంతోపాటుగా ఏదైతే భారతదేశం యొక్క ఈ యొక్క రక్షణ రంగానికి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఈరోజు మీరు భారతదేశం యొక్క పరువు తీశారు. మీరు చాలా అన్యాయంగా దాదాపుగా 20 సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేశారు, ఎప్పుడు కూడా రక్షణ రంగాన్ని పట్టించుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక మంచి రక్షణ రంగానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కానీ అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కానీ చాలా చక్కగా వాళ్ళు సమకూరుస్తూ ఉంటే మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం తప్పని చెప్పేసి వారికి యాక్షన్ రాయడం జరిగింది. గతంలో ఇటు దేశాన్ని అదేవిధంగా మన రక్షణ రంగాన్ని పట్టించుకోకుండా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, MR కుంభకోణం, రకరకాల కుంభకోణాలు అంటే వాళ్ళకి దేశం యొక్క అభివృద్ధి కానీ దేశం యొక్క వేరే ఏదన్నా డెవలపింగ్ కానీ పట్టకుండా వాళ్ళ సొంత డెవలపింగ్, ప్రతి కుంభకోణంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు 100,000 కోట్ల పైన పోటీ పడి మరీ వాళ్ళు కుంభకోణం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రపంచంలోనే ఒక మంచి అభ్యున్నత కలిగిస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరీ చీప్గా మనం చూస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్ళు అయితే రాఫెల్కి అసలు వాళ్ళకి స్పల్లింగే తెలియకుండా ఎవరో అక్కడ మన రాహుల్ గాంధీ పప్పు ఆయన మాట్లాడని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళకి ఆ విషయం కూడా తెలియదు. మొన్న మనం చూసి ఒక ప్రెస్ మీట్లో చూసాం రాఫెల్ కుంభకోణంలో అవకాశాలు జరిగాయని చెప్పేసి ఒక ప్రశ్న వేరే ఒక విలేకరు అడిగితే వాళ్ళ సమాధానంలో ఎందుకు జరిగిందో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో చెప్పారు ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు అవకాశాలు జరిగిపోయాయని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా మాట్లాడే చాలా ఆశాదపదం. కేంద్రం మాకు అన్యాయం చేసింది చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, ఏదైతే విభజన చట్టం వచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికే ఇంచుమించుగా 70% నెరవేర్చడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ జ్ఞానబీరని ఒక సబ్ పెట్టారు, ఆ విద్యార్థులందరూ వచ్చారా అంటే దేనికోసం వచ్చినట్టు ఏదైతే మనకి ఇచ్చినటువంటి యూనివర్సిటీలు దాంతోపాటుగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ రోజు మనకి ఈరోజు విద్యార్థులు రావడం కూడా జరిగింది. ఇది చూస్తే మరి ఈ జ్ఞానబీరని పేరు పెట్టేసి దాదాపుగా దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 5 రోజుల పాటు అక్కడ టెంట్లు వేశారు, గంటన్నర స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఇంత దారుణంగా వచ్చేసి ఈరోజు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7 పర్యాయాల ప్రకాశం జిల్లాకు వచ్చారు, వచ్చినప్పుడు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు, 7×5 = 40 కోట్ల రూపాయలు. అన్యాయంగా ఇబ్బందిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇది అవసరమా? దాంతోపాటు అన్ని జిల్లాలకు ఇటువంటి పర్యటనలే, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మనం ఇంతకుముందు కూడా మేము చెప్పున్నాం ఈరోజు రాజధాని ఘట్టంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది, అదేవిధంగా వచ్చేసి హైకోర్టు ఘట్టంలో విఫలమైంది, అదేవిధంగా అసెంబ్లీ ఘట్టంలో విఫలమైంది, జిల్లాలకు ఇచ్చినటువంటి హామీల్లో విఫలమైంది, ఏదైతే వెన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి 600 హామీలు ఇప్పటికీ 60 హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి జనాల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తే ప్రకాశం జిల్లాకి ఎప్పటి నుంచో కూడా వరప్రసాద్ని పోలవరం ప్రాజెక్టు 1996లో చంద్రబాబు నాయుడు దానికి స్టోన్ వేశాడు, కానీ 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పాడు, ఇప్పుడు దాదాపుగా 24 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా దానికి అతిగతి లేదు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఇప్పుడు వచ్చినప్పుడల్లా మనం చెప్తూ ఉంటాడు రామాయపట్నం పోర్టు వెంటనే శంకుస్థాపన చేస్తాను, వెంటనే దాన్ని నేను కట్టేస్తానని చెప్పేసి ఇప్పటికీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నా కూడా ఎలక్షన్ స్టంట్ కోసం రామాయపట్నం శంకుస్థాపన చేస్తాను, అదేవిధంగా వచ్చేసి వెలుగొండ ప్రాజెక్టుకి వెంటనే జన సంక్రాంతికి నీళ్ళు ఇస్తానని చెప్పేసి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఓట్లకు దండుకోవడానికి తప్పితే ఇక్కడెక్కడ కూడా ప్రకాశం జిల్లా మీద అదేవిధంగా రాష్ట్రం మీద కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇంత కూడా అతనికి అభిమానం లేదు. ఈరోజు మనం చూస్తాం మొన్న కూడా చెప్తున్నాడు ఒక మంచి అద్భుతమైనటువంటి అసెంబ్లీని కడతానని చెప్పేసి ఒక పెద్ద టీవీ టవర్ చూపించాడు, ఆ టీవీ టవర్ చూపించేసి వెంటనే వచ్చేసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళతో చెప్తాడు, మంచి టెక్నాలజీతో ఒక బొమ్మ చూపిస్తాడు, ఇంకా అదంతా అయిపోయినట్టే. ఈరోజు మనం చూస్తే దాదాపుగా ఈ 4.5 సంవత్సరంలో ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు విభజన చట్టంలో ఉంది, హైదరాబాద్ని మన ఉమ్మడి రాజధానిగా వాడుకుంటూ ఒక మంచి
టెక్నాలజీ తోటి రాజధాని కట్టుకోవచ్చు, ఒక దగ్గర వచ్చేసి హైకోర్టు కట్టుకోవచ్చు, అదేవిధంగా ఒక దగ్గర వచ్చేసి అసెంబ్లీ కట్టుకోవచ్చు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో సింగపూర్ పోయి సింగపూర్ టెక్నాలజీతో ఒక రాజధాని కడతాను, అదేవిధంగా మలేషియా పోయి మలేషియా టెక్నాలజీతో రాజధాని కడతాను, జపాన్ పోయి జపాన్ టెక్నాలజీతో రాజధాని కడతాను. అంటే ఈ టెక్నాలజీతో తప్పితే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడ కూడా వెంటనే ఇక్కడ ఒక దగ్గర కడదామనే ఆలోచన చంద్రబాబు నాయుడు లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక 2 నెలల నుండి ప్రకాశం జిల్లా మీద అపరిమితమైన ప్రేమ ఏర్పడతా ఉంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు మాకైతే. 4 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా మీద ఎంతో దూరంగా ఉంచి, అంటే ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీల వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకున్న తర్వాత బలం పెరిగిందని ఉత్సాహంతో ప్రకాశం జిల్లా వస్తున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా అని చెప్పేసి అనుకుంటూ ఎక్కడికి వచ్చి ప్రకాశం జిల్లా వచ్చినా కూడా ఆయన శిలాఫలకాలు ఇవేయడమే కానీ ప్రారంభోత్సవాలనే లేవు, శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలనే లేవు. కేంద్ర ప్రభుత్వం మనకు 3 పోర్టులు, 1 పోర్టు పెట్టుకోవడానికి 3 ఆప్షన్స్ ఇచ్చింది, కృష్ణపట్నం, రామాయపట్నం, నక్కపల్లి. ప్రకాశం జిల్లా వెనకబడ్డ జిల్లాగా మీరు కనుక గుర్తించినట్లయితే రామాయపట్నం పోర్టు ఎందుకని మీరు స్థల సేకరణ చేసి ఇవ్వరు? అదేమంటే నిన్నేమనంటారు, రామాయపట్నం పోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పేసి నిన్న మీడియాలో చెప్తారు. ఈరోజు పేపర్లో వచ్చిందండి, అది జ్యోతి పేపర్లో వేశారు. మీరు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పుంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా మాట్లాడిందని చెప్పేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. అలాగనే 3IIT కాలేజ్ ఇచ్చి ఎంతో కాలం అవుతుంది, ఇటీవల కాలంలో శంకుస్థాపన చేశారు కనిగిరి ప్రాంతంలో, అలాగనే దొనకొండ ప్రాంతంలో కూడాను పారిశ్రామిక క్యాడర్గా ప్రకటించి ఉన్నారు. ఇవన్నీ ప్రకాశం జిల్లాలో ఉన్నా కూడాను ఎందుకని మీరు ప్రకాశం జిల్లా వెనకబడి ఉన్నా కూడా ఎందుకని డెవలప్ చేయటం లేదు? ఎక్కడికి వచ్చినా కూడాను ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ఈ ప్రారంభోత్సవాలు మీ మధ్య ఉంటున్నారు, ఇంకా 2 మాటలు అదనంగా చెప్తా ఉన్నారు. ఏమని, పేపర్ పరిశ్రమ పెడతామని 20,000 కోట్లతోటి. అలాగనే రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉక్కు పరిశ్రమ పెడతారంట. ఈయన పరిపాలనా కాలం అయిపోవచ్చిన సందర్భంలో ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తారంట. అంటే ప్రజల్ని ఏ రకంగా నమ్మ పలకాలని చేస్తూ ఉన్నారు? కేవలం ప్రజల్ని తన వైపు ఆకర్షించడానికి నేనేదో చేస్తున్నానని చెప్పేసి నమ్మించడం కోసం చేస్తున్నారే కానీ వీరికి పని మీద ఏమాత్రం చిత్తశుద్ధింది ప్రకాశం జిల్లా వాసుల మీద? ప్రకాశం జిల్లాలో అన్ని రకాలుగా వెనకబడి ఉంది. కాకపోతే ఒక చేమకూర్తి క్వారీలు మినహాయిస్తే జిల్లా మొత్తం వెనకబడి ఉంది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా తాగునీరు లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు రోజు 40-50 ట్యాంకర్లతోటి 4 సంవత్సరాల నుండి నీళ్లు సప్లై చేస్తూ వాటి మీద కమిషన్లు దండుకుంటూ వాళ్ళ యొక్క కార్యకర్తలకి వాళ్ళు కురుస్తున్నారని, ఆదాయం కురుస్తున్నారే కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకని చేయలేకపోతూ ఉన్నారు? ఈ రకంగా అనేటువంటి అనేక అవినీతిలో కూరుకుపోయి ప్రతిదానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు. మీరేం చేశారు ఈ రాష్ట్రంలో? మీరేం చేశారు? మీరేం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, మీరు రాజధాని కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి మీరంటూ మరి ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? నిధులు ఇవ్వలేదు అంటున్నారు, మరి నేను సింగపూర్ లాగా కడతాను అని గ్రాఫిక్స్ 1-5 రోజులు ఏం చేస్తారు? సచివాలయంలో ఈ నమూనాలో కడతాము అని 1-5 నమూనాలు ఇస్తారు. తర్వాత హైకోర్టు ఈ నమూనాలో కడతాము, అది 1-5 రోజులు ఇస్తారు. ఈ రకంగా ఉంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకే ఇస్తారు ఆప్షన్, వీటిల్లో ఏది బాగుంటుంది మీరే చెప్పండి. అంటే ఈ రకంగా కాలయాపన చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాల మొత్తానికి మైండ్ సెట్ని సింగపూరు, హాంకాంగ్ ఇటువైపు తీసుకెళ్తా ఉన్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో లేవా, భారతదేశంలో లేవా, మనకంటూ సొంత ఆలోచన లేవా? ఇటీవల జరిగిన ఎన్నికలలో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఏఐసీసీ కార్యదర్శి సిరివేళ్ల ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఇది మోడీ పత్రానికి నాంది అని వ్యాఖ్యానించారు. 4.5 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, డీసీసీ అధికార ప్రతినిధి యాదాల రాజశేఖర్, డీసీసీ ఎస్సీసీఎల్ చైర్మన్ వేమా శ్రీనివాసరావు, గాదె లక్ష్మారెడ్డి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సామాన్య మానవుల అభ్యున్నతికి, ఆర్థిక పురోభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి డాక్టర్ సిరివేళ ప్రసాద్ గారు మొదటిసారిగా ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరికి సంబంధించి కంబా గ్రామానికి సంబంధించినటువంటి ప్రసాద్ గారు
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఎంతో ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటాం అనేది ప్రకాశం జిల్లాకే గర్వకారణం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే దళితుల అభ్యున్నతికి ఈరోజు వరకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాను వదిలిపెట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, అలాగే పంజాబ్లో ఇన్ఛార్జ్గా కూడా పనిచేసి ఉన్నారు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసి ఉన్నారు, ఈరోజు తమిళనాడుకి ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తమిళనాడు రాష్ట్రానికి ఉన్నారు. అటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఆఫీస్కి రావటం, అలాగే కార్యకర్తలకి దిశానిర్దేశం చేయటం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి మీద కూడా ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్తో ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అనేటువంటి విషయాలను కూడా చర్చించడానికి ఈరోజు రావడం జరిగింది. దీనిలో భాగంగా సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని కూడా మా జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ సంతనూతలపాడు ఇన్ఛార్జ్ వేమ శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు. ఒక దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు వేరే రాష్ట్రాల్లో పర్యటించటం వల్ల చూస్తూ ఉంటే ఈ మూడు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం చాలా ఆనందదాయకం. ఇది మోడీ పతనానికి నాంది, మోడీ పతనానికి నాంది కాకుండా ఈ దేశ ప్రజాస్వామ్య రక్షణకు మళ్ళీ ప్రజలు ముందుకొచ్చారు, కట్టుబడ్డారు అని చెప్పడానికి ఈ మూడు ఎన్నికలు నిదర్శనం. ఇది ఈ 4.5 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేసిన ఉన్నటువంటి సంస్థలు ఆర్బీఐ అయితేనేమి, ఎలక్షన్ కమిషన్ అయితేనేమి, మిగిలినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నిటినీ నిర్వీర్యం చేయటం అది ఈ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కేటువంటి ప్రయత్నాలు చేసింది. తర్వాత ఏదైతే ఇస్తాము అని వాగ్దానాలు చేసి పవర్లోకి వచ్చారో, అధికారంలోకి వచ్చారో, ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఇంతకాలం గడిపి దానికి ప్రజలు గుర్తించడం జరిగింది. దాని యొక్క ప్రతిఫలమే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు యొక్క విజయం. ఇది నాంది, ఆ మోడీ యొక్క ప్రభుత్వానికి నాంది. ఇది 2019 ఎలక్షన్లో ఈ దేశంలో భారత బీజేపీని, తర్వాత ఈ మోడీ ప్రభుత్వాన్ని ఏదైతే ఆర్ఎస్ఎస్ వెనకుండి నడిపిస్తూ ఉందో ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా పడగొట్టడం అనేది ప్రజలు దానికి సిద్ధమై ఉన్నారు. భవిష్యత్తులో మీరు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు, ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం మీరు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా పోరాటం చేస్తూ మరి రాబోయేటటువంటి 2019 ఎన్నికల్లో మీరు మాకు చూపించేటటువంటి మార్గదర్శకాల ప్రకారంగా మేము పనిచేస్తూ మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం అనేటటువంటిది ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని చెప్పానని, మరి ఈ మరి ప్రప్రదంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం చాలా సంతోషకరం అని చెప్పని చెప్తూ జిల్లా అభివృద్ధిని గురించి వారు ప్రస్తావన చేయటం, అదేవిధంగా మూడు రాష్ట్రాల ఎన్నికల గురించి కూడా వారు ప్రస్తావించడం, అన్నీ కూడా కాంగ్రెస్ విజయోత్సవానికి సూచనలుగా కనబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా వారి నాయకత్వంలో జిల్లా ముందుకు నడుచుతుంది. ఎందుకంటే ఏఐసీసీలో వారు ఉన్నారు కనుక ఏ సమస్యలు రాకుండా జిల్లాని ముందుకు నడిపించడంలో వారు ప్రధానమైన భూమిక పోషిస్తారని ఆశిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ సర్కిల్ వెలుగొండ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఒంగోలు ఇండియన్ మెడికల్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ స్పీకర్స్ రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ గారు ఇచ్చేసి క్రీస్తు పుట్టుక గురించి సందేశ వాక్యాన్ని అందించి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఇరిగేషన్ ఎస్సీ కె రెడ్డయ్య, కృష్ణారెడ్డి ఎన్జిఓ అసోసియేషన్ డిఎస్ఈ గారు,
ఖమ్మం ఈ రమేష్ బాబు గారు, దోర్నాల ఈ అబూతలేం గారు, ఖమ్మం జేఈ అనిల్ గారు, పలువురు క్రైస్తవ పెద్దలు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కన్స్ట్రక్షన్ సర్కిల్ ఒంగోలు ఆల్ స్టాఫ్ హాజరు చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఈ ప్రత్యేక సమయంలో మొత్తం 5 పదాలు, పడికట్టు పదాలు పడినటువంటి పదాలు. ఆ పదాలను గురించి నేను మీ ముందు టూగీగా కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి దేవుని గ్రంథం ఉన్న వాళ్ళు లూకా సువార్త ఒకసారి చేసే పదాలు. మొట్టమొదటి పదం క్రీస్తు సువార్తకు అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి జన్మ వృత్తాంతానికి అక్ర క్రమానుసారమైనటువంటి పదాలతో ఆయన పుట్టుకను గురించి పూరించాడు. చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ వారు ఇంకా ఎక్కువగా పరిశ్రమ చేసి ఎట్టకేలకు వారు చంద్రుడి మీదకు వెళ్ళగలిగారు. నేను అమెరికాలో ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్ అని ఒక స్పేస్ సెంటర్ ఉంటుంది, నాసా వాళ్ళకి సంబంధించింది. దానిలో వెళ్ళినప్పుడు ఈ రాకెట్ గురించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ గురించిన వివరాలన్నీ కూడా చాలా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వర్జీనియా మనం వెళ్తే అక్కడ ఏరోస్పేస్ మ్యూజియం ఉంటుంది, దానిలో అపోలో 11 అనే రాకెట్ ఇప్పటికీ కూడా ఉంది. దాని మీదే ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకిల్ కొలిన్స్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు 220,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ చంద్రుడి మీద అడుగు పెట్టారు. 4:43:47 ద ఫస్ట్ పాదముద్ర చంద్రుడి మీద పడింది. వెంటనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ పాదముద్ర అక్కడ వేసిన తర్వాత ఆయన కొన్ని పరిశీలనలు చేసి క్షేమంగా మరలా భూమి మీదకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ తర్వాత చాలా ఆ న్యూస్లు ప్రపంచంలో వేస్తూ ఉన్నారు. ఎ స్మాల్ స్టెప్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ జైంట్ లీప్ ఫర్ మ్యాన్కైండ్. మానవుడు వేసిన ఈ చిన్న అడుగు మానవ చరిత్రలోనే ఒక తొలి ముందడుగని చాలా మంచి మాటలు ఆయన గురించి రాసుకుంటూ వచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత He became popular and celebrity. ప్రపంచంలో అందరికీ తెలిసాడు. ఆ తర్వాత 1971లో మళ్ళా శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ టైంలో జేమ్స్ ఇర్విన్ అనే ఒక సైంటిస్ట్ ఆస్ట్రోనమర్ ఆయన కూడా చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా దేశాలు తిరిగే ప్రక్రియలో
ఆయన మన భారతదేశం కూడా వచ్చాడు. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ బెల్ట్ అంతా కూడా ఆయన తిరుగుతున్నప్పుడు ఒక మాటను ఆయన పదే పదే చెప్పేవాడు. ఆ మాట ఏంటో జాగ్రత్తగా వినండి. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారని అని చెప్పి ఆయనకు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, పాదాభివందనం చేయడం, రెస్పెక్ట్ చేయడం, రెడ్ కార్పెట్ పరచడం, ఇవన్నీ చూసిన జేమ్స్ బి ఇర్విన్ అనే ఆ శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప కానే కాదు, అయితే 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు, అది ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే చాలు, అది గొప్ప అన్నాడు ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట. మూడు కాలాలలో ఉన్నటువంటి దేవుడు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. కనుక దేవునికి ఒక కాలము, ఒక స్థలానికి, ఒక తారీఖుకి పరిమితం కాదన్నటువంటి విషయాన్ని ఆ దూతలు ఆనాడు ఆ గొర్రెలకు తెలియజేసిన శుభవర్తమానంలో ఉన్నటువంటి ఒక గొప్ప మర్మగర్భితమైన నిగూఢమైన సత్యం. కనుక 25 తారీఖు మీరు జరపటంలా ఈరోజు జరుపుతున్నారు అంటే ఈనాడు యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు అని. నిన్న ఉన్నాడు, నేడు కూడా ఉంటాడు. కనుక ఏ రోజైతే మనం ఆ క్రీస్తు జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటామో ఆనాడే నేడు. ఇంకా ఏనాడైతే యేసు క్రీస్తును మనం హృదయంలోకి ఆహ్వానిస్తామో ఆనాడే నేడు అనే విషయాన్ని మనం ముందుగా గ్రహించాలని నేను మనవి చేస్తూ మరి ఈ సమయంలో సందర్భంలో సుదీర్ఘమైన ప్రసంగం నేను చేయను. చంద్ర కమిటీ సిఫార్సుల అమలులో కేంద్ర ప్రభుత్వం జీడిఎస్ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఖండిస్తూ తమ డిమాండ్ సాధన కోసం యూనియన్ల పిలుపు మేరకు జీడిఎస్ ఉద్యోగులు ఒంగోలులోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎన్యుపిఈ గ్రూప్ సి సెక్రటరీ కెమార్క్ దేశవ్యాప్తంగా పెరిగిన పనిభారం ప్రకారం 25,000 పోస్ట్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్యుజీడిఎస్ సర్కిల్ నాయకుడు పి మోహన్ రావు, పి శంకర్ నాయక్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమంలో సుబ్బారావు, రాజశేఖర్, జిల్లా జీడిఎస్ సంఘం అధ్యక్షుడు ఆర్ కుమార్ పోస్ట్మెన్లు పాల్గొన్నారు. స్కిల్ టెస్ట్లో పాస్ అయినప్పటికీ టైప్ టెస్ట్ అనేది ఒకటి పెట్టి టైప్ టెస్ట్ పాస్ కాలేదని అనవసరంగా ఉన్న టైప్ టెస్ట్తో అడ్డం పెట్టుకుని వాళ్ళకి ప్రమోషన్ నిరాకరించడం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఆ టైప్ టెస్ట్ వెంటనే సిలబస్లోంచి తొలగించాలని ఈ ప్రధానమైన డిమాండ్లు. అదేవిధంగా ఈ పోస్ట్మెన్లు ఒక క్యాడర్ని దేశవ్యాప్తంగా ఒక 50 సంవత్సరాల క్రితం ఏదైతే బీట్లు ఉన్నాయో, ఏదైతే జనాభా ఉన్నారో అదే జనాభా ప్రకారం ఇప్పుడు ఉండవలసిన పని చేపిస్తున్నారు. ఇప్పుడు 5 రెట్లు జనాభా పెరిగినప్పటికీ ఎలాంటి కొత్త పోస్టులను శాంక్షన్ చేయట్లేదు. మల్టీ స్టోర్స్ బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా ఇదే ఒకే పోస్ట్ మీద రాత్రి మూలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేకాదు వారి యొక్క ప్రమోషన్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఎన్ని కోత పెట్టిందనేది మనందరికి కూడా తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బీపీఎంగా నాకు రావాల్సినటువంటి ఎరియర్స్ ఎంత అంటే కమిటీ ప్రకారం 130,000 చిల్లర అయితే మామూలుగా వాళ్ళు 2018
జూన్ జూలై నుంచి వాళ్ళు అమలు చేసి నాకు వచ్చిన ఎరియర్స్ ఎంత అంటే 30,000 అంటే 120,000 రూపాయలు నేను రాసిపోయాను. ఈ విధంగా అంతేకాదు 3 లక్షల మంది గ్రామీణ తపాల ఉద్యోగులు కూడా ఈ విధంగా మోసపోయారు. అంతేకాదు ఇప్పుడు పెట్టినటువంటి వర్క్స్ అన్ని కూడా దర్పణ్, ఆర్ఐసిటీ, ఐపీపీబి నిజంగా ఐపీపీబి కానీ ఇంప్లిమెంట్ పూర్తిగా అయితే పోస్ట్ మ్యాన్లు కూడా నిద్రపోవడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు అంటే ధర్నాల కార్యక్రమం భాగంగా నవంబర్ 28వ తేదీలో బ్లాక్ డైమండ్ ఇచ్చారు. 14, 12, 18 ఈరోజు మాస్ ధర్నా. కాగానే 2/1/19 మా రోజులాసులో ధర్నాలు. అలానే 2/6 అక్కడ న్యూఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతుంది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక జనరల్ సెక్రటరీ కుంచాల పాపారావు డిమాండ్ చేశారు. 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీస్ రేట్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని, 2018 పీఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఐక్య వేదిక ప్రతినిధులు ఎస్ వెంకట్రావు, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే విధంగా అమలు చేయాలని ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కూడా రాష్ట్ర ఐక్య వేదిక పిలుపునిచ్చింది. కావున ఇక జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ వేలాదిగా కదిలి మన న్యాయమైన డిమాండ్ పరిష్కరించుకునేంతవరకు మనం ఈ పోరాటం కొనసాగించాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే దబ్దపాల పోరాటాల ఫలితంగా 2014 పీఆర్సీకి అనుగుణంగా కొంత వేతనాలు అయితే పెంచారు. అయితే ఈ వేతనాలతోటి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరూ కూడా సంతృప్తి. ఈ డిమాండ్ సాధించేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఈ నెల 21వ తేదీన విజయవాడలో పెద్ద కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆలోచించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో పోరాటాలు నిత్యం జరుగుతూ ఉండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనమేమని చెప్పింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేస్తూ ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, పీసీ రేట్ రద్దు చేయాలని చెప్పి ఈ 3 డిమాండ్స్. ఏపీటీసీఏ ఒంగోలు శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒంగోలులోని మాంటిసరీ హైస్కూల్లో జరిగింది. అధ్యక్షుడిగా సిబి మైఖేల్, కార్యదర్శిగా బిఎస్ పవన్ కుమార్, కోశాధికారిగా పి సాజిద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ ప్రతినిధులు తెలియజేశారు. Thank you.
దుగ్గినపల్లి యజ్రా శాస్త్రి రచించిన మాయర్ర ఓబనపల్లి నవల ఆవిష్కరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. అంగల్కుర్తి ప్రసాద్, శ్రీరామ్ కవచం సాగర్, డాక్టర్ నొగతోటి రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నవల గురించి సమీక్షించారు. ఎన్నో శతాబ్దాల నుంచి కూడా కనిగిరి ప్రాంతం, కడగడ బాత్కాపు ఇవన్నీ ఏరియాలు అంతా కూడా వరుస పథకంతో కుటుంబాలు చిత్రమవుతున్నాయి. ఇది ఏడు తరాల కుటుంబం యొక్క గాథని చిత్రించడం జరిగింది. వాడు చేసినటువంటి పోరాటాలు ఈ నవల ప్రతిబింబించింది. కనిగిరి ప్రాంతంలో పెద్దానికట్ల చిన్నారికట్ల దాటి తర్వాత వచ్చేటువంటి కొండల దగ్గర ఎర్ర ఓపెనపల్లి అనేటువంటి గ్రామం తెలిసింది. మొట్టమొదట బోబయ్యని ఆయన అంటే గుజరా శాస్త్రి దుగ్గిరిపల్లి కుటుంబానికి సంబంధించిన ఎర్ర ఓబయ్యని ఆయన వ్యవసాయం చేసుకోవడానికి ఎర్ర ఓపెనపల్లి దగ్గర వచ్చి కొండ మీద మొట్టమొదట వ్యవసాయం చేసి అక్కడ పంట పండించి ఆ తర్వాత కొండ దిగువన గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉండగా నెమ్మదిగా అనేక కులాలు వచ్చేసేసి ఆయన పేరు మీదే ఎర్ర ఓపెన్ పాలనటువంటి ఊరు ఈ రోజుకి ఉన్నది. ఆ వాస్తవ గాథను తీసుకొని తన కుటుంబం యొక్క చరిత్రని ఏడు తరాలని సృష్టించినప్పుడు మా ఎర్ర పిల్లలకి గొప్పతనం. ఈ నవల ఇది ఒక జానపద శైలిలో నడుస్తుంది. ఎందుకంటే మన నుంచి కూడా యజ్రా శాస్త్రి రాతగాడు కాక ఇతను చెప్పేటువంటి పద్ధతిని రాతలోకి తెచ్చినటువంటి నవలగా నాకైతే ఇది అనిపించింది. ఒకసారి ఇట్లా రాతలోకి అంటే మనం ఏం మాట్లాడుకుంటాం దాన్ని అట్లా రాయడం. అట్లా ఈ నవలలో అనేక సామెతలు, మరీ ముఖ్యంగా అట్టడుగు మాదిగ ప్రజల జీవితం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఆచార సంప్రదాయాలు, నమ్మిన వాళ్ళని వాళ్ళు ఎట్లా అనుసరిస్తారు, పోరాటాల్లో వాళ్ళు ఎట్లా వస్తారు, పోరాటాల్లో క్రియాశీల మీద ఎట్లా అనుసరిస్తారు, చివరిగా ఓ రకంగా నాకు తెలిసి అస్తిత్వ ఉద్యమాల స్పృహలో నుంచి ఓ రకంగా ఇజ్రా మంచి నవలని తూర్పు ప్రాంతమైన ఎడవల్లికి వచ్చి అక్కడ ఎడవబరదల్లి గ్రామాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ జీవన పోరాటం, అనేక సమస్యలు, అనేక పోరాటాలు, స్ట్రగుల్స్ ఇవన్నీ జీవితానికి సంబంధించిన నేపథ్యం. అయితే మా తాత ఎర్రబాబయ్య ఆయన ఓ గొప్ప యోధుడు. ఆయన తర్వాత ఎర్రచందయ్య తర్వాత బాలనరసయ్య. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. గ్యాలరీ డైరెక్టర్ సంధ్య, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మనకి మేజర్గా రేపు 15th రేపు మనకి ఇక్కడ సెమినార్ జరగనుంది, ఎన్టీఆర్ కళాక్షేత్రంలోనే జరగనుంది. సో మీరు అందరూ ఎవరైతే ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చిత్రకళ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఐ మీన్ చెన్నై నుండి కానివ్వండి, నెక్స్ట్ హైదరాబాద్, బెంగళూరు, బెంగాల్ ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు. సో మీరందరూ ఎవరైనా మెలకువలు నేర్చుకోవాలి అనుకున్నా, లేకపోతే దాని పట్ల అవగాహన తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా లో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా నేర్చుకుంటారని, చిల్డ్రన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఈరోజు ఈవినింగ్ చిల్డ్రన్స్కి కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. సో అన్ని స్కూల్స్ని ఇన్వైట్ చేశాము. దాని ద్వారా టీచర్స్ని కానివ్వండి, అన్నీ ఇక్కడికి మనకి ఇప్పుడు గెస్ట్లుగా వచ్చిన వివిధ రంగాల నుండి అందరూ వచ్చి ఉన్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే రేపు కూడా ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వాళ్ళు సక్సెస్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర క్యాంపెయినింగ్ కమిటీ కోఆర్డినేటర్ల సమావేశం ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లు వీరవరప్రసాద్, కృష్ణ బ్రహ్మం, జిల్లా కన్వీనర్ నాగవల్లి పాల్గొన్నారు. ప్రస్తుతం మొన్న నవంబర్ 26వ తారీఖున మా పార్టీ ఫౌండేషన్ 6వ సంవత్సరం నాడు ఒక క్యాంపెయినింగ్ కమిటీ అని ఒక 12 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్కి రేపు రాబోయే ఎలక్షన్స్ గురించి అరవింద్ కేజ్రీవాల్ గారు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి గారి ద్వారా నియమించడం జరిగింది. నేను ఆ క్యాంపెయినింగ్ కమిటీని లీడ్ చేస్తున్నాను కన్వీనర్గా.
నాతో పాటు కూర్చున్న వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి కమ్మంపాటి కృష్ణ గారు, గోనుగుంట్ల బ్రహ్మం గారు ప్రకాశం జిల్లా నుంచి కూడా క్యాంపెయినింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మేడం నాగమల్లి గారు మన ప్రకాశం జిల్లా మా పార్టీకి ప్రస్తుతం జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. సో మెయిన్గా ఇవాళ మేము ఒంగోలు రావడంలో విశేషం ఏంటంటే, మేము 13 జిల్లాలు క్యాంపెయినింగ్ కమిటీ మేము నియమించినాక 13 జిల్లాలు తిరగటం జరుగుతుందండి. రాబోయే ఎలక్షన్స్కి మేము 175 అసెంబ్లీ సెగ్మెంట్స్, 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయలేదు. ఎవరైతే సొసైటీలో మార్పు కోరుకుంటున్నారో, ఎవరైతే అవినీతి లేని ప్రభుత్వ కార్యాలయాలు కోరుకుంటున్నారో, ఎవరైతే ఈ సొసైటీలో మార్పు కోసం పనిచేద్దామని అనుకుంటున్నారో, వారందరి నుంచి కూడా మేము ఆహ్వానం మా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నామండి. మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఈ సొసైటీకి సేవ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే విద్యార్థులు, ఉత్సాహవంతులు మరియు దేశం కోసం మేము పాటుపడతాము, దేశం పాడైపోతుంది అని ఎవరైతే మాట్లాడుతారు. గత 4 సంవత్సరాలుగా పార్టీని అభివృద్ధి చేయాలనే అంశంతో చాలా చోట్లకి వెళ్ళి ఉన్నాము. ఇంకా రాబో రోజుల్లో కూడాను మరింత విస్తృతంగా పార్టీని డెవలప్ చేయాలనే అంశంతో ముందడుగు వేయడం జరుగుతుంది. ఇందుకు చదువుకున్నటువంటి వారు, మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉండకుండా పార్టీకి బలోపేతం చేసి మరింత అభివృద్ధిని తీసుకొద్దామని కోరుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, మనం ఇంత నాలెడ్జ్ ఉండి కూడా అనవసరమైనటువంటి వారికి అప్పచెప్పినట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాపై సిపిఓ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు పీయూష్ కుమార్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు. వెలుగొండ ప్రాజెక్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అంతర్జాతీయ ప్రసంగికులు జాన్ వెస్లీ మరియు అధికారులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.